హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో స్పెషల్ ప్రోగ్రామ్. మనం ఆదివారం అనగానే చుట్టుపక్కల వాళ్ళు అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి అలా టీవీ దగ్గర అతుక్కుపోతూ ఉంటాం. మరి ఈ ఆదివారాన్ని మరింత స్పెషల్ చేయడానికి వచ్చేసింది మీ స్పెషల్ ప్రోగ్రామ్. మనందరికీ గుర్తు ఉంటుంది, వింటూ ఉంటాం మనం చేసిన వాళ్ళని. చిన్నగా ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళడానికి చాలా రీజన్స్ వెతుకుతూ ఉంటాం. అందులో నాకు కడుపు నొప్పి లేస్తుంది, కళ్ళు తిరుగుతుంది, ఇలాంటివి చాలా రీజన్స్ చెప్పి చెప్పి బోర్ కొట్టుని విని విని కూడా పేరెంట్స్ ఏంటంటే మన కడుపు నొప్పి వచ్చినా కూడా నమ్మరు. కానీ మనం కొన్ని కొన్నిసార్లు ఆ రీజన్స్ ని సిల్లీగా తీసుకోకుండా సీరియస్గా తీసుకోవాలి. చాలా మంది లైట్ తీసుకుంటూ ఉంటారు. ఎలాగో రేపటి నుంచి డీవార్మింగ్ వీక్ కూడా స్టార్ట్ అవుతుంది. మరి దీని గురించి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి ఈ రోజు స్పెషల్ ప్రోగ్రామ్ మరింత స్పెషల్ చేయడానికి ఒక స్పెషల్ గెస్ట్ తో మీ ముందుకు వచ్చేసాను. ఆ స్పెషల్ గెస్ట్ ఎవరో కాదు, డాక్టర్ రాజీవ్ రాజు గారు, ప్రోగ్రామ్ ఆఫీసర్ ఆఫ్ నేషనల్ హెల్త్ మిషన్. హాయ్ సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారండి. హలో హాయ్ అని మానేశాము. ఈ కోవిడ్ వచ్చిన తర్వాత అందరూ హ్యాపీగా నమస్కారం అని అందరు చెప్తున్నాము. సో చెప్పండి సార్, డీవార్మింగ్ వీక్ అయితే మనకి సంవత్సరానికి 2 సార్లు వస్తూ ఉంటుంది, ఆగస్ట్ లో అలాగే ఫిబ్రవరిలో. కానీ ఈసారి తొందరగా వస్తున్నట్టు అనిపిస్తుంది, అంటే అక్టోబర్ 5th రేపు నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఎందుకు రీజన్స్ ఏంటంటారు? మనకు గతంలో డీవార్మింగ్ డే ఉండేది, ఇప్పుడు వీక్ పెడుతున్నాం. ఎందుకంటే మనకు ఆగస్ట్ లో జరగాల్సింది ఫిక్స్డ్ డే ప్రోగ్రామ్. ఇప్పుడు ఈ వారమంతా ముందంటే ఒకటే రోజు స్కూల్ అంగన్వాడీ కేంద్రాలలో మనం ఇది ఈ కార్యక్రమం చేసేవాళ్ళం. ఇప్పుడు స్కూల్స్ కానివ్వండి, అంగన్వాడీ కేంద్రాలు కానీ పిల్లలు ఒక దగ్గరే ఉండాలి అంటే ఉంటే ఒక కరోనా పాండమిక్ వలన ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి ఇప్పుడు ఈ వీక్ ఒక వారం పాటు ఆశా కార్యకర్తలు అదేవిధంగా అంగన్వాడీ టీచర్స్ ఇంటింటికి వెళ్ళి వారం మొత్తం ఇంటింటికి వెళ్ళడం, ఈ మాత్ర అల్బెండజాల్ మాత్ర ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అంటే ఆ రీజన్స్ నేను కూడా చెప్పిందాను. చిన్నప్పుడు చాలా సిల్లీగా ఉంటాయి, నాకు కడుపు నొప్పి లేస్తుంది, కళ్ళు తిరుగుతున్నాయి అని ప్రతి ఒక్కరం చెప్తూ ఉంటాం, ట్యూషన్ మానేయడానికో స్కూల్ మానేయడానికో. కానీ ఈ మధ్య ఆ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది మన తెలంగాణలో చూసుకున్నా కూడా. ఎస్పెషల్లీ ఏ ఏజ్ వాళ్ళకి వస్తూ ఉంటుంది సార్ ఈ నురు పురుగుల అనేది? ముఖ్యంగా ఈ నులి పురుగులు అంటే మన తెలంగాణ భాషలో నట్టలు అని అంటాం. అవును. కాబట్టి ఈ 2 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల లోపు ఒక అంచనా ప్రకారంగా 58% పిల్లలు మన రాష్ట్రంలో నొలి పురుగులతో బాధపడుతున్నారు. ఒకవేళ ఈ టాబ్లెట్ ఏదైతే మనం ఈ వారం పాటు మనము ఇంటింటికి వెళ్ళి మన ఆశా కార్యకర్తలు అదేవిధంగా అంగన్వాడీ టీచర్లు ఇస్తేనే అప్పుడు ఇది తగ్గుముఖం పడుతుంది. ఓకే సార్, ఇప్పుడు ఈ టాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కొన్ని పిల్లలు అంగన్వాడీ కేంద్రాలు అవైలబుల్గా ఉండవు కొన్ని కొన్ని ప్లేసెస్లో. సో వాళ్ళు మన మెడికల్ షాప్లో అవైలబుల్గా ఉంటుందా ఈ టాబ్లెట్స్? మెడికల్ షాప్లో ఉంటుంది, కానీ ఇప్పుడు డైరెక్ట్ అంటే సూపర్విజన్ అండర్ సూపర్విజన్ ఆఫ్ హెల్త్ ఫ్రంట్ లైన్ హెల్త్ వర్కర్స్ అంటే ఈ ఆరోగ్య కార్యకర్తలు, ఎందుకంటే ఈ ఆశా కార్యకర్త అదేవిధంగా అంగన్వాడీ టీచర్ వీళ్ళు ప్రతి ఉప కేంద్రాలలో ఒక ANM ఉంటుంది, వీళ్ళ నిగరాని సూపర్విజన్లో అదేవిధంగా సూపర్వైజర్ నిగరానిలో ఏది అడ్వర్స్ ఎఫెక్ట్ అంటే అది మాత్ర వేసినా కానీ ఏ ఇబ్బందులు రాకుండా సైడ్ ఎఫెక్ట్ ఉన్నా గుర్తించి దానికి కరెక్ట్ మోతాదులో కరెక్ట్ రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతుంది. సార్, ఇప్పుడు రోజు ఇలా టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల అంటే ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా? రోజుగా ఇది మనం 6 నెలలకు ఒకసారి మనం ఈ మాత్ర వాడతాము. కొందరు నట్టలు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు, సో వాళ్ళకి ప్రిస్క్రిప్షన్ లో ఉంటుంది లైక్ కొన్ని పీరియడ్ ఆఫ్ టైమ్ లో మీరు టాబ్లెట్స్ తీసుకోవాలి, మెడిసిన్ తీసుకోవాలి అని. సో అలా రెగ్యులర్ గా మెడిసిన్ తీసుకొని ఎవరైతే ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారో పిల్లలకి, సో రెగ్యులర్ గా ఆ మెడిసిన్ తీసుకోవడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటారా? ప్రతి మందుకి అంటే మంచి జరుగుతుంది, చెడు కూడా జరగవచ్చు. జాగ్రత్తలు తీసుకొని ఒక డాక్టర్ సంప్రదించి దాని తద్వారా దానికి అండర్ మెడికల్ సూపర్విజన్ తీసుకుంటేనే సైడ్ ఎఫెక్ట్స్ ఏదైనా ఉన్నా కానీ దానికి పరిష్కారం, దేనికన్నా పరిష్కారాలు ఉంటాయి కాబట్టి చేయొచ్చు. ఓకే, అప్రాక్సిమేట్గా మన తెలంగాణలో ఎంత ఉంది సార్ కౌంట్ అనేది, ఈ ఎక్కువగా నట్టలు ప్రాబ్లమ్స్ చిన్న పిల్లల్లో ఏ రేషియోలో ఉన్నాయి? ఇప్పుడు మనకు ఒక అంచనా ప్రకారంగా 1,03,5,779 మంది పిల్లలు టార్గెట్ చిల్డ్రన్ మనకు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రోగ్రాంలో, అంటే 1 కోటి దాటిపోయింది అన్నట్టు. అంతమంది పిల్లలకి మనము ఇప్పుడు ఈ యాట్ రిస్క్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ మనము ఈ కార్యక్రమంలో కవరేజ్ చేయాలని మన సదుద్దేశం. ఓకే సార్, కొందరికి ప్రాబ్లమ్స్ సీరియస్గా తీసుకోరు, నట్టలే కదా అని లైట్ తీసుకుంటూ ఉంటారు, అలాంటి వాళ్ళకి ఫ్యూచర్లో ఏమైనా సీరియస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అవాయిడ్ చేయడం వల్ల ఈ ప్రాబ్లమ్ని?
ముందు అంటే ఇప్పుడు నట్టల్ అనేది మనం గుర్తించాలి అనేక రకాలు ఉంటాయి ముఖ్యంగా మనకు రౌండ్ వర్మ్ అంటాము అస్కారిస్ లుంబ్రికాడే సైంటిఫిక్ పేరు అదే విధంగా పిన్ వర్మ్ అదే విధంగా ట్రైచూరిస్ ట్రైచూరా అని మళ్ళీ హుక్ వర్మ్ సో ఒక్కొక్క నట్టల్ ఏదైతే ఉంటుందో దాని దాంతో లక్షణాలు వేరే వేరే రకంగా మనకు శరీరంలో వస్తాయి శారీరక మానసిక పెదుగుదలకి ఇవి అడ్డంకుగా మారుతాయి పిల్లలకి ఒక మంచి సమాజం కావాలనుకుంటే మనము పిల్లలు స్ట్రాంగ్గా ఉండాల్సి వస్తుంది సో ఆరోగ్యంగా ఉండాల్సి వస్తుంది బోత్ శారీరకంగా అదే విధంగా మానసికంగా ఇప్పుడు ఒక్కొక్క ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హుక్వామే తీసుకోండి రక్తహీనతతో మన రాష్ట్రంలో ఎంతోమంది పిల్లలు బాధపడుతున్నారు సో దానికి అనేక అన్ని కారణాలు ఎన్నో కారణాలు ఉండొచ్చు కానీ ఇది ఒక ప్రముఖమైన కారణం కాబట్టి రక్తహీనత రావొద్దంటే మనము ఈ మాత్ర చాలా మట్టుకు కరెక్ట్గా వాడితేనే ఈ ప్రోగ్రామ్ పట్టే ప్రోగ్రామ్ డ్యూరింగ్ దిస్ ప్రోగ్రామ్ అప్పుడే మనం ఇది కంట్రోల్ చేయగలుగుతాం ఓకే నాలాగా మీకు కూడా చాలా క్వశ్చన్స్ ఉన్నాయా మీ ఇంట్లో ఉన్న పిల్లలకి నట్టల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇంకా దీని గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే వెంటనే స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి కాల్ చేయండి హ్యాపీగా రాజీవ్ సార్తో మాట్లాడి మీ డౌట్స్కి ఒక సొల్యూషన్ దొరుకుతుంది సార్ కమింగ్ బ్యాక్ టు యూ సార్ ఇప్పుడు మామూలుగా మనము అవాయిడ్ చేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్తున్నారు మీరు కరెక్టే కానీ ఇప్పుడు ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళంటే 2 to 14 years మనం ఎక్కువగా ఈ ప్రాబ్లమ్ అనేది చూస్తూ ఉంటాము ఇంకా ఈ పెరుగుదల ఎలా ఉంటుంది సార్ కొన్ని విన్నది ఏంటంటే మనకు హైట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది హైట్ పిల్లగా ఆంగ్లంలో మనం ఇది స్టంటెడ్ గ్రోత్ అంటాం అంటే మైల్ స్టోన్స్ ఆఫ్ డెవలప్మెంట్ అని ఉంటాయి అన్నట్టు శారీరకంగా ఈ వయసులో ఇంత పెరగాలి ఈ వయసులో ఇంత పెరగాలి అని ఒక మనకు ఒక మైల్ స్టోన్స్ ఆఫ్ డెవలప్మెంట్ అని ఉంటుంది సో ఆ మైల్ స్టోన్స్ అని దెబ్బతింటాయి శారీరకంగా అంటే హైట్ కూడా పెరుగుదలలో ఈ బాధాకరంగా ఈ నట్టల వలన అవుతాయి అదేవిధంగా రక్తహీనతతోటి చాలా బాధలు ఉంటాయి అంటే వాళ్ళకి కాన్సన్ట్రేషన్ అంటే మెంటల్ కాన్సన్ట్రేషన్ చదువులో ఇంట్రెస్ట్ ఉండదు ఏదైనా గుర్తు అంటే మెమరీ మెమరీ కూడా దెబ్బతింటుంది సో మనకు చాలా ఇబ్బందులు ఉంటాయి దాంతో శారీరకంగా మన గుండె మీద ఎఫెక్ట్ వస్తుంది అదేవిధంగా పెరుగుదలకి ఎఫెక్ట్ వస్తుంది సో గ్రోత్ ఓవరాల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో ఎఫెక్ట్ వస్తుంది ఓకే సార్ ఒక స్మాల్ డౌట్ ఇప్పుడు సడన్ గా కొంతమంది స్కూల్ పిల్లల్ని చూస్తూ ఉంటే 9th వరకు చాలా పొట్టిగా ఉంటారు సడన్ గా హైట్ అయిపోతూ ఉంటారు ఈ నట్టల ప్రభావం ఏమైనా ఉందంటారా వాళ్ళ మీద హైట్ అనేది ప్యూబర్టీ కారణంగా హార్మోనల్ చేంజెస్ వస్తాయి సో అడోలసెంట్ ఏజ్ గ్రూప్ ఎవరైతే ఉంటారో 12 to 15 ఏజ్ గ్రూప్ లో హార్మోనల్ చేంజెస్ వల్ల గ్రోత్ సడన్ గా స్పర్ట్ వస్తుంది కానీ నట్టల వల్ల ఏమవుతుందంటే ఆ స్టంటెడ్ గ్రోత్ అయిపోతుంది పొట్టిగా అయిపోతారు అన్నట్టు పిల్లలు సో మనకు ఈ వ్యాధులు నట్టల వ్యాధి వల్ల ఎన్నో బాధాకరమైన శారీరక రోగాలు వస్తాయి అంటే దాంతో నిమోనియా రావచ్చు దాంతో గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ రావచ్చు మన లివర్ ప్రాబ్లమ్స్ రావచ్చు సో ఎన్నో ప్రాబ్లమ్స్ నట్టల వల్ల రావచ్చు ఓకే పర్ఫెక్ట్ సార్ సార్ ఒక కాలర్ రెడీగా ఉన్నారు మీతో మాట్లాడడానికి మోనికా వరంగల్ నుంచి మోనికా నమస్తే హలో నమస్తే మోనికా గారు వెల్కమ్ టు స్పెషల్ ప్రోగ్రామ్ హలో నమస్తే మేడం ఓకే సార్ మీ క్వశ్చన్ అడగండి మీ క్వశ్చన్ ఏంటో ఓకే మేడం నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ మా బాబుకి నట్టలు ఉన్నాయి సార్ అయితే వాడు మోషన్ కూడా సరిగా పోవట్లేదు సార్ అంటే 2-3 డేస్ కి ఒకసారి పోతున్నాడు అది నట్టల ప్రాబ్లమే అనేసి అనుకుంటున్నా సార్ అది అవునా అది ఇప్పుడైతే ఈ వారంలో అల్బెండజాల్ టాబ్లెట్ వేయించుకోవాలమ్మా ఎంతమ్మా వయసు 2.5 ఇయర్స్ సార్ 2.5 ఇయర్స్ అంటే 1 టాబ్లెట్ వాడచ్చు కానీ పొడి చేసుకొని ఒక స్పూన్లో కలుపుకొని ఎందుకంటే బిలో 5 ఇయర్స్ మేము రికమెండ్ చేసేది ఏంటంటే ఆ స్పూన్లో పొడి చేసేసి పిల్లలకి ఒక కొద్దిగా నీళ్ళేసి తాపడం ఎందుకంటే ఒక్కొక్కసారి మన సైడ్ ఎఫెక్ట్ అంటే మన స్వాలోయింగ్లో డిఫికల్టీ వస్తుంది కాబట్టి ఈ చూ చేయకుండా పిల్లలకి అది పౌడర్గా చేసి చేయవచ్చు ఈ ప్రోగ్రాంలో ఫస్ట్ అయితే అది చేయండి దాని తర్వాత ఒకసారి మన ప్రభుత్వ హాస్పిటల్లో మీరు వరంగల్లో ఎంజిఎం కానీ అక్కడికి వెళ్ళి స్టూల్ ఎగ్జామినేషన్ చేసుకొని దానికి ఏ రకమైన నట్ట ఉన్నది అది నిర్ధారిస్తే దాని తగు జాగ్రత్తలు దాని ట్రీట్మెంట్ కూడా పిల్లల డాక్టర్తో మనము ఇప్పించుకోవచ్చు ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సరే థ్యాంక్ యూ సో మచ్ మోనికా గారు థ్యాంక్ యూ
నెక్స్ట్ ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు సార్. హలో. హలో. ఆ హాయ్ అండి, వెల్కమ్ టు స్పెషల్ ప్రోగ్రామ్ డివార్మింగ్ వీక్. మీ పేరు? థాంక్యూ మేడం, మై నేమ్ ఇస్ సంతోషి. సంతోషి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఫ్రమ్ రామచంద్రపురం అండి. ఓకే, మీ క్వశ్చన్ ఏంటి అడగండి సార్ ని. నమస్తే సార్. నమస్తే అమ్మా. నాకు 2 ఇయర్స్ బాబు ఉన్నాడండి. అమ్మా. వాడు తరచుగా డివార్మింగ్ తో సఫర్ అవుతున్నాడు సార్. వార్మ్ ఇన్ఫెస్టేషన్. ఓకే. నేను వాడికి మెడిసిన్స్ ప్రతి 6 నెలలకి వేస్తున్నానండి. ఓకే. అయినా సరే వాడు అలా ఆ పురుగుల వల్ల వాడు అలా బాధపడుతూనే ఉన్నాడు. ఓకే. నేను ఆయుర్వేదిక్ నీమ్ ఆయిల్ కూడా యూజ్ చేస్తున్నానండి. ఓకే. కానీ మళ్ళీ మళ్ళీ వాడికి రిపీట్ అవుతుంది. ఓకే. ఫస్ట్ టైం కేర్ లో కూడా చాలా జాగ్రత్తగా ఉంటాను సార్. కానీ ఎందుకు వస్తుంది అనేసి తెలుసుకుందాం. ఓకే. ఫస్ట్ అయితే ఏందమ్మా, మనకు ఇది రాకుండా కాపాడుకోవాలంటే ఫస్ట్ మన సమీపం ఉన్న ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళి స్టూల్ ఎగ్జామినేషన్ ఒకటి చేయించుకోండి. దాంతో మనకు అది ఏ ఎలాంటి స్పీషీస్ ఉంది, ఏ దేని వలన ఏ రకమైన నట్టు ఉంది, ఎందుకంటే స్పెసిఫిక్ వర్మ్ ఇన్ఫెస్టేషన్కి ఈ అల్బెండజోల్తో పాటు వేరే ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి అన్నట్టు, అవి కూడా మనం చేసుకోవచ్చు. రెండోది మనకు మనకు వ్యక్తిగత శుభ్రత చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే పిల్లలకి నెయిల్స్ కట్ చేయడము, అదేవిధంగా హ్యాండ్ వాషింగ్, అంటే చేతులు తరచుగా, ఇప్పుడు మన కరోనా వల్ల ఎలాగో మనము ఎప్పుడు కడుక్కుంటున్నాము, హ్యాండ్ స్టెరిలైజేషన్ చేసుకుంటున్నాము, ఇవన్నీ చేసుకుంటున్నాము. కాబట్టి పిల్లలు కూడా ఎందుకంటే ఆడేటప్పుడు వాళ్ళు ఏదో కింద పడింది ఎత్తుకోవడం, నోట్లో పెట్టుకోవడం, అవన్నీ అలవాట్లు ఉంటాయి. కాబట్టి మనకు ఎప్పుడు గంటకు ఒకసారో 2 గంటలకు ఒకసారి పిల్లల చేతులు కూడా ఒకసారి కడగేయడం చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా నెయిల్స్ క్లీన్ చేయడము, అదేవిధంగా ఇంట్లో కూడా మనము జాగ్రత్తలు చాలా తీసుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా మనము వెజిటబుల్స్ ఏదైతే ఉన్నాయో, అవి కూరగాయలు, అవి కూడా ఒకసారి శుభ్రంగా మంచిగా కడగాల్సి వస్తుంది. కడిగినాక అదేవిధంగా మన బయట నుంచి ఏదైనా తెచ్చుకున్నా కానీ కడిగేసి అతి ఆ పదార్థం వండి చేసి చేయాల్సి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసినందుకు. నెక్స్ట్ ఇంకొక కాలర్ రెడీగా ఉన్నారు సార్, వరంగల్ నుంచి వైకుంఠం. వైకుంఠం గారు నమస్తే. మీ క్వశ్చన్ ఏంటి అడగండి సార్ ని. నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి. సార్ ఇది గుండె జబ్బులు ఉన్న వాళ్ళు, ఆస్మా ఉన్న వాళ్ళు ఈ అల్బెండజోల్ టాబ్లెట్ వాడచ్చు సార్? అల్బెండజోల్ టాబ్లెట్ పిల్లలకి ఎవరికైనా వాడచ్చు, దీనికి ఏమీ లేదు. ఎందుకంటే ఇదంతా మెడికల్ సూపర్విజన్ కిందనే ఉన్నది కాబట్టి మనం వాడచ్చు. అంతేనా సార్? అంతే. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ వైకుంఠం గారు కాల్ చేసినందుకు. థ్యాంక్ యూ. సార్, కమింగ్ బ్యాక్ టు యూ, అంటే ఈ సమస్య 2 ఇయర్స్లో ప్రతి ఒక్క పిల్లల్లో స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫాల్స్ కనుక చూస్తూ ఉంటే దీనికి సింప్టమ్స్ ఎలా ఉంటాయి సార్? ఇప్పుడు ఇందాక ఒక టెస్ట్ చెప్పించారు, అది స్టూల్ టెస్ట్ చేయించుకోవాలి. కానీ చిన్న పిల్లలు అసలు ఏం చెప్పలేరు, ఆయన ఆ 2 ఇయర్స్ గ్యాప్ లో అర్థం కాదు. ఏదైనా ఆకలిస్తుంది అనుకుంటాము, లేకపోతే ఫీవర్ టాబ్లెట్స్ అలాంటి వేస్తూ ఉంటాం. సింప్టమ్స్ ఎలా ఉంటాయి, ఎస్పెషల్లీ ఈ నట్టలు వస్తాయి? సింప్టమ్స్ సైన్స్ రెండు ఉంటాయి. సింప్టమ్స్ ఏముంటుంది అంటే ఎప్పుడు కొద్దిగా తరచుగా బాబు పాప ఏడవడం, కడుపు పట్టుకొని ఏడవడం, అదే విధంగా మన పాలు మనం ఏదైతే ఇస్తామో, ఫీడింగ్ ఏదైతే చేస్తామో, ఒక్కొక్కసారి వామిటింగ్స్ అంటే వాంతులు కావడము, అప్పుడప్పుడు తరచుగా దగ్గు రావడము, జ్వరం రావడము, ఈ లక్షణాలతో ఉంటాయి. ఆకలి కూడా ఎక్కువ అయిష్టంగా ఉంటారు ఆహారం చూస్తే పిల్లలు. అబ్డామినల్ బ్లోటింగ్ అంటాం, అంటే కడుపు కూడా ఉబ్బినట్టు అనిపిస్తుంది. సో ఈ లక్షణాలు అన్నీ ఉంటాయి. కానీ పెద్దవాళ్ళు అయితే చెప్పగలుగుతాం, చిన్నపిల్లలు చెప్పలేదు. ఇవన్నీ ఉంటాయి, చెప్పలేదు, కష్టం అవుతుంది. పిల్లలు ఏంటంటే తరచుగా ఏడవడం, ఎక్సెసివ్ క్రైయింగ్, కడుపు నొప్పి ఉంటుంది కొద్దిగా, అబ్డామినల్ గ్రైపింగ్ అంటే కడుపు నొప్పి, అలాంటి బాధలతో పడుతూ ఉంటారు. కాబట్టి మనము తల్లి ఇమీడియట్ తల్లి మాత్రం వాళ్ళందరికంటే పెద్ద డాక్టర్, ఏ తల్లి అయినా, ఎందుకంటే అందరికంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేది తల్లే. కాబట్టి తల్లి గుర్తుపట్టేస్తుంది ఫస్ట్. పర్ఫెక్ట్ సార్. ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు సార్, వరంగల్ నుంచి. భాస్కర్ గారు నమస్తే. భాస్కర్ గారు నమస్తే. భాస్కర్ గారు వెల్కమ్ టు స్పెషల్ ప్రోగ్రామ్. మీ క్వశ్చన్ ఏంటి అడగండి సార్ ని. అడగండి, మీ క్వశ్చన్ ఏంటి చెప్పండి సార్. సార్, మా అబ్బాయి 4.5 ఇయర్స్ ఉంటాడు సార్. ఓకే. మోషన్స్ సరిగా వెళ్ళాడు. ఓకే. బాడీ అమ్మా వీక్ గా ఉంటాడు సార్. ఓకే. అయితే మా ఇంటి దగ్గర ఆశా వర్కర్ ఉంటారు, వాళ్ళు నటల మందు పోస్తాము, ఒకసారి వాడి అంటే
రేపు వేస్తామని అంటున్నారు, వాడేస్తారు? అవును వాడవచ్చు, వాడాలి. కాన్స్టిపేషన్ అంటే మీరు ఏదైతే చెప్తున్నారో ఫస్ట్ అయితే ఈ అల్బెండజాల్ టాబ్లెట్ వేయించుకోండి. ఒకసారి పిల్లల డాక్టర్ కూడా ఒకసారి సంప్రదించండి. అక్కడ మన తగు జాగ్రత్తలు తీసుకోవచ్చు. అదేవిధంగా ఒకసారి థైరాయిడ్ టెస్ట్ కూడా ఒకసారి చేయించుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్ గారు కాల్ చేసినందుకు. సార్ చెప్పినవన్నీ పాటించండి, ఆ ప్రాబ్లం తొందరగా సాల్వ్ అయిపోతుంది. నెక్స్ట్ ఈశ్వరయ్య గారు రెడీగా ఉన్నారు. ఈశ్వరయ్య గారు హాయ్, నమస్తే అండి. మీ ప్రాబ్లం ఏంటి అడగచ్చు, అడగండి సార్ ని. హలో సార్, చెప్పండి సార్. అది మా అమ్మాయి 3 సంవత్సరాలు ఉంటాయి స్వామి. ఓకే, 3 సంవత్సరాలు ఉంటే అన్నం తింటలేదు సార్ అది. అవును, అయితే ఇప్పుడు ఈ వారం పాటులో ఈ పీరియడ్ లో ఫస్ట్ అయితే నట్టల మందు గోళీ వేయించేసేయండి. దాని తర్వాత తగు పిల్లల డాక్టర్ తోటో డాక్టర్ తోటి ఒకసారి సంప్రదించి మన తగు జాగ్రత్తలు తీసుకొని టెస్టులు చేయించుకోవడం. ద కారణాలు వెతకాలి ఫస్ట్, ఏ కారణం వల్ల. కరెక్ట్ గా మనం ట్రీట్మెంట్ కావాలంటే కారణం కరెక్ట్ గా తెలుసుకున్నాక ట్రీట్మెంట్ చేస్తే కరెక్ట్ గా అది నయమయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనం ఏదో వాడేసి ఏదో చేసేస్తే మనకు మంచిగా జరగదు. కాబట్టి ఏదో ట్రీట్మెంట్, ఏ గోళీలు ఇచ్చారు, మందులు ఇచ్చారు. ఓకే, ఇచ్చినాక ఇంకేసి ఆకలి ఆకలి ఉట్టలేదు పిల్లలు. అందుకే ఓకే. సో దానికి తగు మార్గాలు ఉంటాయి. దాని కారణాలు ఎందుకునో మనం మొత్తం పరిశీలించాల్సి వస్తుంది. ఆ కారణాలు పరిశీలించాక దాని తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిగా ఉంటుంది. అది జాగ్రత్త అది మాది పరెక్ట్ కరెక్ట్. మీరు అది దాంట్లో కారణాలు డాక్టర్ గారు రాసిండొచ్చు మీ ప్రిస్క్రిప్షన్లో. దాని ఆ కారణాలకి ట్రీట్మెంట్ కూడా రాసిండు. కొద్దిగా అది కోర్స్ అనేది కంప్లీట్ అయిపోతే డెఫినెట్గా మీకు మంచి చేంజెస్ అవుతాయి. ఒకసారి ప్రభుత్వ హాస్పిటల్ సమీపంలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ కూడా వెళ్ళండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసినందుకు. సార్ ఇప్పుడు ఇందాక అన్నారు చాలా మందికి 2.5 ఇయర్స్లో ప్రాబ్లం అని, కొంతమందికి డౌట్ కూడా ఉంది వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే మళ్ళీ ఈ నట్టల మెడిసిన్ అనేది తీసుకోవచ్చా లేదా అని. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ముఖ్యంగా మనకు గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ప్రాబ్లం అంటే పిల్లలకు ఒక్కొక్కసారి వామిటింగ్ ఉందనుకోండి, హై గ్రేడ్ ఫీవర్స్ కానీ అట్లా ఫీవర్ అంటే జ్వరం ఉన్నది అనుకోండి, ఆ పీరియడ్లో అంటే నాసియా ఆల్రెడీ నాసియా వామిటింగ్ అట్లా ఉంటే అప్పుడు మనం ఈ టాబ్లెట్ వేయడానికి లేదు. కానీ మిగతా మనకు అంటే దగ్గు ఆస్తమా ఎక్కువ ఎక్సెసివ్ ఆస్తమా అక్యూట్ అటాక్స్లో ఆల్రెడీ ఉన్నారు అప్పుడు కూడా మనం వేయడానికి లేదు. సో మిగతా ఏ కండిషన్ కూడా దీనికి పెద్ద సైడ్ ఎఫెక్ట్ ఏమీ లేదు దీంతో. ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు సార్. హలో, వెల్కమ్ టు డీ వార్మింగ్ వీక్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? హలో, మీరు మాట్లాడుతున్న గట్టిగా మాట్లాడరా ప్లీజ్. ప్రభాకర్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అడగండి సార్, నేను క్వశ్చన్ ఏంటో చెప్పండి. ప్రభాకర్ గారు, మేడం నా పేరు ప్రభాకర్. ఓకే, మా పాప 1 ఇయర్ అండి. ఓకే, లాస్ట్ 3-4 డేస్ నుంచి కొంచెం సరిగ్గా తినట్లేదు అనమాట. ఓకే, యాక్టివ్ గా ఉంటుంది. ఓకే, బట్ సరిగ్గా తినట్లేదు. ఓకే, అది దీనికి అంటే ఈ ప్రోగ్రామ్ లో ఉన్న ఇప్పుడు 1 ఇయర్ దాటిందా? 1 ఇయర్ దాటిందండి. ఓకే, అయితే 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ వరకు మనము ఒక టాబ్లెట్ వేయమన్నట్టు సగం టాబ్లెట్ పౌడర్ చేసి దానికి మనం కొద్దిగా నీళ్ళల్లో కలిపేసి వేస్తాం సగం. అది చాలా మన ప్రజలు గమనించాలి. అప్ టు 2 ఇయర్స్ హాఫ్ టాబ్లెట్, 2 ఇయర్స్ టు 19 ఇయర్స్ 1 టాబ్లెట్. సో ఇది డోసేజ్. కాబట్టి హాఫ్ టాబ్లెట్ బ్రేక్ చేసేసి దానికి పౌడర్ చేసుకొని మనము తద్వారా అది నీళ్ళలో కలుపుకొని వాడవచ్చు. ఓకే, పర్ఫెక్ట్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు. హలో, 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 నమస్తే అండి. హలో, నమస్కారం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీరు ఇందాక నాకు ప్రోగ్రామ్ మీరు మధ్యలో జాయిన్ అయినట్టున్నారు, ఇంకా దాని గురించి సార్ చాలా వివరాలు చెప్పారు, బట్ మళ్ళీ ఇంకోసారి చెప్తారు మీ గురించి. ముఖ్యంగా
దీనికి ఒకటేమో క్లినికల్ ఫీచర్స్ అంటే లక్షణాలు, రెండవది దీనికి లెబారటరీ ఇన్వెస్టిగేషన్స్ అంటే దాని లక్షణాలు ఉంటే ఒక సస్పిషన్ మనకు ఏర్పడితే నట్టలు ఉండొచ్చు అని, అప్పుడు మనము దీనికి టెస్ట్ స్టూల్ ఎగ్జామినేషన్ టెస్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా లక్షణాలు ఏముంటాయి అంటే ఆహారం అయిష్టత, అదేవిధంగా కడుపు నొప్పి, అప్పుడప్పుడు జ్వరం రావడం, దగ్గు రావడం, లేకుంటే మన మలంలో ఈ నట్టలు పడిపోవడం, ఇవన్నీ ఉంటాయి లక్షణాలు. అదేవిధంగా రక్తహీనత రావడము, దాని లక్షణాలు రక్తహీనత లక్షణాలు అంటే నడుస్తే ఆయాసము, మెంటల్ అండ్ ఫిజికల్ గ్రోత్ ఉండకపోవడము, అంటే మెంటల్ అంటే చదువులో అయిష్టత ఉండడము, కాన్సన్ట్రేషన్ ఉండదు, మెమరీ లాస్. మెమరీ అంటే మనకు గుర్తుండదు ఏది, పిల్లలు ఒక్కోసారి ఎంత బాగా చదువుతున్నా ఉండేవాడు పిల్లడు ఇప్పుడేమో చదువుతలేడు సరిగా అని తల్లి చెప్తా ఉంటుంది అన్నట్టు. ముందు బాగా చదివేటోడు సార్ మా క్లా ఫస్ట్ వచ్చేటోడు, ఇప్పుడేమో చూస్తే ఏమో ఆ పిల్లగాడు మావాడు లాస్ట్కి వస్తున్నాడు అంటే మనం గమనించాలి పిల్లడానికి సడన్గా 6 నెలల్లో ఏమైంది అని, అప్పుడు సస్పిషన్ వస్తుంది అన్నట్టు. అరే అప్పుడు ఈ పిల్లగానికి ఏమైనా నటలు ఉన్నాయేమో ఒకసారి మందేసి చూద్దాం, వేసినాక ట్రీట్మెంట్ అయిపోతే వాళ్ళకి ఆటోమేటిక్గా అన్నీ మళ్ళా వాపస్ వచ్చేస్తాయి అట్లా. ఓకే, నెక్స్ట్ ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు సార్, రంజిత్ కుమార్ హైదరాబాద్ నుంచి. రంజిత్ గారు నమస్తే. హలో. రంజిత్ గారు నమస్తే. నమస్తే సార్. చెప్పండి. చెప్పండి సార్. లేదు, ఈ నటల గురించి అంటారు, మరి లక్షణాలు ఎలా ఉంటాయి, దీని గ్రోత్ ఇంప్రూవ్మెంట్ లో ఏమన్నా అవును ఎదుగుదలలో ముఖ్య ఇప్పుడు లక్షణాలు అంటే ఇప్పుడే చెప్పాను, అంటే వాళ్ళకి అబ్డామినల్ బ్లోటింగ్ రావడము, జ్వరం రావడము, ఆకలి కాకపోవడము, శారీరక మానసిక బాధలు కావడము. గ్రోత్ అనేది స్టంటెడ్ ఉంటుంది, స్టంటెడ్ అంటే పొట్టిగి ఉంటారు అన్నట్టు. మీరు అదే వయసులో ఇప్పుడు 10 సంవత్సరాల పిల్లగాడు నట్టలు ఉండేవాడు, అదేవిధంగా లేని వాళ్ళలో మనకు ఈ వ్యత్యాసం చూడొచ్చు, అంటే డిఫరెన్స్ ఉంటుంది అన్నట్టు. ఈ ఒక అట్లీస్ట్ ఒక 2-3 ఇంచెస్ డిఫరెన్స్ వచ్చేస్తుంది నట్టలు ఉండే పిల్లగానికి లేని పిల్లగానికి. సో స్టంటెడ్ గ్రోత్ అంటాం దానికి, అది రావచ్చు. కాబట్టి మనం సస్పిషన్ అప్పుడే చేయాలి, పొట్టిగా ఎందుకున్నారు అంటే అప్పుడు కడుపు ఒకసారి డాక్టర్తో చూపించుకోవడము. మళ్ళీ ఫస్ట్ అయితే గ్రౌండ్ లెవెల్లో గ్రామాలలో నేను చెప్పేది, గ్రామాలలో ఫస్ట్ డాక్టర్ దగ్గర పోవాం, ఆశా కార్యకర్త దగ్గర పోతాం, మా అంగన్వాడీకి టీచర్ దగ్గర పోతాం, ఏఎన్ఎం దగ్గర పోతాం, ఉప కేంద్రం ఉంటే ఏఎన్ఎం దగ్గర పోతాం. ఏఎన్ఎం కూడా గ్రామానికి వారంలో ఒక రోజు ఎట్లయినా వస్తుంది, అప్పుడు ఏఎన్ఎం కూడా ఇట్లా ఉన్నదమ్మా అంటే చూస్తారు. దాని తర్వాత మళ్ళీ ఏం చేస్తుంది ఏఎన్ఎం, ఒకసారి అమ్మ తగ్గితే పర్వాలేదు, లేకపోతే ప్రాథమిక ఆరోగ్య కేంద్ర డాక్టర్ దగ్గర తీసుకెళ్తుంది, అమ్మ మీరు అక్కడికి రండి, మా డాక్టర్ సాబ్ ఉంటాడు, వచ్చి ఒకసారి పిల్లగాని పరీక్షలు చేయండి, అక్కడ మలం టెస్ట్ చేస్తారు, అక్కడ చేస్తారు, లేకుంటే మన కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో చేస్తారు మల టెస్ట్, అదేవిధంగా వేరే టెస్ట్లు కూడా చేస్తారు. సో ఆ టెస్టులు చేసుకొని నిర్ధారించినాక ఎన్నో రకాలు ఉంటాయి, ముందే చెప్పాను, ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేటప్పుడే చెప్పాను ఎన్నో రకాలు ఉంటాయి. అది నిర్ధారించాలంటే స్టూల్ ఎగ్జామినేషన్ కంపల్సరీగా చేయించాలి. దాని తర్వాత మన లక్షణాలు, లక్షణాలు ఏమేమి ఉంటాయి, మన అనేక లక్షణాలు ఉంటాయి అన్నట్టు, ఒక్కొక్క నట్టకి ఒక్కొక్క లక్షణాలు ఉంటాయి. సో అది కరెక్ట్గా డయాగ్నోసిస్ చేసుకొని దాని ట్రీట్మెంట్స్ మనం వాడుకుంటే డెఫినెట్గా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టరే ట్రీట్ చేసేస్తాడు. థ్యాంక్ యూ సో మచ్ రంజిత్ గారు. నెక్స్ట్ కనకదుర్గ గారు లైన్లో ఉన్నారు విజయవాడ నుంచి. కనకదుర్గ గారు నమస్తే. కనకదుర్గ గారు నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ప్రోగ్రామ్ అండి. హలో, మీ క్వశ్చన్ ఏంటో అడగండి సార్. చెప్పమ్మా. 2 మంత్స్ నుంచి స్టమక్. మీరు మీ వాయిస్ మీకు వినాలనిపిస్తుంది, నాకు అర్థం అవుతుంది. సో మీ ఇంట్లో వాళ్ళు కనుక మీ వాయిస్ వినాలనుకుంటే మీరు కొంచెం దూరంగా రండి టీవీకి, రీసాల్వ్ అనిపిస్తుంది. 2 మంత్స్ నుంచి నాకు స్టమక్. అమ్మా మీ వయసు ఎంత? మీరు కొంచెం టీవీ దగ్గర నుంచి దూరంగా వచ్చి మాట్లాడతారా కనకదుర్గ గారు, అప్పుడు ఏ డిస్టర్బెన్స్ ఉండదు, మాకు క్లియర్ గా అర్థం అవుతూ ఉంటుంది మీ వాయిస్ ప్లీజ్. కొంచెం సిగ్నల్ ప్రాబ్లం ఉంది ఇక్కడ. ఓకే, టీవీ సౌండ్ కొంచెం తగ్గించండి, మీ బ్యాక్ గ్రౌండ్ వాయిస్ ఎక్కువ వినిపిస్తుంది. అదే నాకు స్టమక్ ప్రాబ్లం అండి. ఓకే, 2 మంత్స్ నుంచి మోషన్కి వెళ్ళిన వెంటనే ఫ్రీ మోషన్ అయిపోయి వెంటనే విపరీతమైన నీరసం అయిపోతున్నానండి. ఓకే, వయసు ఏందమ్మా మీది? 60 ఏళ్ళండి.
అమ్మా ఈ మీ 60 ఏళ్ళ వయసుకి వేరే వేరే కారణాలు ఉంటాయమ్మా. మనకు నట్టలు మందు కూడా వేసుకోవచ్చు, దానికి వేసుకోవద్దని ఏమి రూల్ లేదు, వేసుకోవాలి. కానీ మీరు వేరే కారణాలు కూడా దానికి ఉంటాయి. సమీపంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకి వెళ్ళి స్టూల్ ఎగ్జామినేషన్ చేయించుకొని దాని ఇప్పుడు షుగర్ ఏమైనా ఉందా అమ్మా మీకు? ఎల్డర్లీ పీపుల్ లో ఎస్పెషల్లీ డయాబెటిక్స్ లో, ఎల్డర్లీ డయాబెటిక్స్ వాళ్ళకి మన గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ మొదలవుతాయి. డైరియా కూడా ఒక లక్షణం. సో అప్పుడు వస్తుంది కడుపు నొప్పి రావడము, డైరియా. ఎందుకంటే కొన్ని మాత్రలు ఉంటాయి, మెట్ఫార్మిన్ టాబ్లెట్ వాడుతూ ఉంటారు జనరలీ. సో దాని సైడ్ ఎఫెక్ట్ డైరియా. సో అట్లా ఎల్డర్లీ పీపుల్ కి మాత్రం డైరియా. అంటే ఎంత ఏజ్ నుంచి ఎక్స్పెక్ట్ చేయవచ్చు సార్ ఈ ప్రాబ్లం? అంటే ఎల్డర్లీ పీపుల్ 50+ 40+ అంటే 60+ అట్లా వాళ్ళకి రొటీన్ గా మనకు ఈ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనం సబ్జెక్ట్కి వస్తే మాత్రం ఇప్పుడు మనం మాట్లాడేది 1 నుంచి 19 ఇయర్స్ లోపు పిల్లలకి. ఎక్కడైతే మనము నట్టల ఈ వారోత్సవం చేస్తున్నామో ఆ వారం మొత్తం మనము మనకు ఒకటి గమనించాలి. ఒక చిన్న స్టాటిస్టిక్స్ మన తెలంగాణ ప్రజలకు చెప్పాల్సి అని అనుకున్నాను. ఇప్పుడు 1,03,579 మంది పిల్లలు ఇప్పుడు ఈ వారం పాటు మనం చేయబోతున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఆశా కార్యకర్తలు మన దగ్గర 27,750 మంది ఆశా కార్యకర్తలు ఉన్నారు. అదేవిధంగా మన అంగన్వాడీ టీచర్స్ 34,567 మంది ఉన్నారు. సో 62,297 మంది కార్యకర్త, ఫ్రంట్ లైన్ హెల్త్ వర్కర్స్ ఇప్పుడు ఇంటింటికి వెళ్ళడం ఈ వారం అంతా జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. సో జిల్లాలో ఏం జరిగింది, ఏం చేసింది తెలంగాణ ప్రభుత్వం అని మనం ఒక ప్రశ్న వేస్తే, ముఖ్యంగా ప్రతి జిల్లాలో జిల్లా కలెక్టర్ కానివ్వండి, అదేవిధంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కానివ్వండి, అదేవిధంగా డిప్యూటీ డిఎండ్హెచ్ఓ వాళ్ళు అంతా డిస్ట్రిక్ట్ కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ అనేది ముందే జరుపుకున్నారు. వాళ్ళు జరుపుకొని తద్వారా ఈ వారం ఎట్లా జరపాలి యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేసుకున్నారు జిల్లాలలో. చేసుకొని ఒక్కొక్క ఎంత ఆశా కార్యకర్త ఎంతమంది పిల్లలకు వాళ్ళకి టార్గెట్ ఎంత ఉంది అది కరెక్ట్గా ప్లాన్ చేసుకొని ప్రతి పిల్లగానికి ఏ పిల్లగాడు కూడా మిస్ కాకుండా గ్రామాలలో, పట్టణాలలో, వాడలల్లో, స్లమ్ ఏరియాలలో ఎక్కడ కూడా ఒక్క చైల్డ్ కూడా ఇబ్బంది లేకుండా వీ హ్యావ్ టు క్యాచ్ దెమ్ అంటే అండ్ గెట్ దెమ్ ఆన్ బోర్డ్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ పిల్లలకి కరెక్ట్గా అల్బెండజాల్ ట్యాబ్లెట్ వేయడం చాలా క్రిటికల్. ఇది చాలా మనకి ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ కాబట్టి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కోసానికి మన తెలంగాణ ప్రభుత్వం చేసే భాగంగా, అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ తీసుకోవడము. సో వీ టేక్ సపోర్ట్ ఫ్రమ్ ఎవ్రీబడి ఇంక్లూడింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. తెలంగాణ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ దిస్. గ్రేట్ సార్, గ్రేట్ ఇనిషియేషన్ అని చెప్పుకోవాలి. సో దీని గురించి డౌట్స్ అడగడానికి ఒక కాలర్ లైన్ లో ఉన్నారు, లెట్స్ టేక్ ఎ కాల్. హలో స్వరూప గారు. హలో హలో మీ క్వశ్చన్ అడగండి సార్ ని. చెప్పమ్మా సార్. నమస్తే. చెప్పమ్మా సార్. మా పాపకి ఇప్పుడు 7 ఇయర్స్ ఉంది. ఓకే. 6 ఇయర్స్ ఉన్నప్పుడు ఫీవర్ ఫిట్స్ సార్. ఫీవర్ విత్ ఫిట్స్ సార్. ఫీవర్ ఓకే, కన్వల్షన్స్ ఓకే. తర్వాత అంతకు ముందు లేదు, తర్వాత ఓకే. ఆల్మోస్ట్ 1 ఇయర్ అయింది ఇప్పుడు. ఒకటే సార్ వచ్చిందమ్మా? అవును సార్, ఒకటే సార్ వచ్చింది. ఓకే. సంబంధించిన టెస్ట్ అన్ని చేసాము, నార్మల్ ఉంది. ఓకే. బట్ ఇప్పుడు 1 ఇయర్ అయిపోయింది కదా, ఈ టాబ్లెట్ వాడొచ్చమ్మా? ఏం ప్రాబ్లం లేదు, ఏం లేదు. అలాగే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్ అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. సో ఇంతకుముందు చాలా మంది అడిగారు, అంటే ఇప్పుడు 1 to 2 ఇయర్స్ ఉన్న వాళ్ళు హాఫ్ టాబ్లెట్ వేయాలి చిన్న పిల్లలకి, అది కూడా తిన్న తర్వాత, ఫుడ్ తీసుకున్న తర్వాత, లంచ్ అయిపోయిన తర్వాత 1 to 2 ఇయర్స్ ఉన్న పిల్లలకి హాఫ్ టాబ్లెట్ వేయండి. ఓకే, హాఫ్ అన్ అవర్ లంచ్ తర్వాత హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి అప్పుడు ఒక హాఫ్ టాబ్లెట్ వేయచ్చు, అది పౌడర్ లాగా చేసి అప్పుడు వేయాలి. 2 ఇయర్స్ దాటిన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి లంచ్ అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి వాళ్ళకి ఒక టాబ్లెట్ వేయాలి. సో ఎవరికైతే ఫీవర్ గానీ లేకపోతే దగ్గు గానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే గనక టాబ్లెట్ వేసుకోకూడదు. ఓకే, నెక్స్ట్ ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు సార్. హలో హలో హలో, వెల్కమ్ టు స్పెషల్ ప్రోగ్రామ్ ది వార్మింగ్ వీక్ అండి. మీ పేరు? నా పేరు సూరజ్ రాజు అండి. ఓకే రాజు గారు, మీ క్వశ్చన్ ఏంటి అడగండి. హలో, మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి, క్లియర్ గా వినిపించట్లేదు. మీ క్వశ్చన్ ఏంటో మళ్ళీ అడుగుతారా? అవునండి, అడగండి. చెప్పండి. ఇది నట్టల వల్ల అలర్జీ
నట్టల వల్ల ఒకటే వినిపించింది, తర్వాత కట్ అయిపోయింది. ఒకసారి అలర్జీ అవునండి అవుతాయండి అలర్జీస్. ఎందుకంటే మనకు రక్త పరీక్ష చేసినప్పుడు ద్వారా ఒక్కోసారి మనకు ఇస్నోఫీలియా అనేది వ్యాధి రావడం జరుగుతుంది. ఇస్నోఫీలియా అంటే ఇప్పుడు శరీరంలో డబ్ల్యూబీసీ ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు అని ఉంటాయి. తెల్ల రక్త కణాలలో న్యూట్రోఫిల్స్ ఇస్నోఫిల్స్ బేసోఫిల్స్ మోనోసైట్స్ అని ఈ సెల్స్ ఉంటాయి. దాంట్లో ఈ నట్టల వల్ల ఏమవుతుందంటే ఇస్నోఫీలియా పెరుగుతాయి, ఇస్నోఫిల్ కౌంట్ పెరుగుతుంది. దాంతో ఏమవుతుంది, శరీరంలో ఈ లంగ్లో ఊపిరితిత్తులో ఒకటి అలర్జిక్ రియాక్షన్ అయ్యి న్యూమోనియాస్ కూడా రావచ్చు మనకు. హైపర్ ఇస్నోఫిలిక్ సిండ్రోమ్ అని న్యూమోనియాస్ రావడం. ఓసారి మన దగ్గర మా డాక్టర్ల దగ్గర మనకు పేషెంట్ల దగ్గర ఏం సార్ ఇది రక్త పరీక్ష చేసినాం ఇస్నోఫిల్ కౌంట్ ఏమో 30 చూపిస్తున్నది, ఇది దీని కారణం అంటే అరే నాయన ఒకసారి వెళ్ళి ఒకసారి మలం టెస్ట్ అంటే స్టూల్ ఎగ్జామినేషన్ కూడా చేయించుకొని నటలు ఉన్నాయేమో ఒకసారి పరీక్ష చేయించుకొని మేము చెప్పడం జరుగుతుంది. సో ఇది మనకు ఇస్నోఫీలియా వస్తుంది. నాకు మాత్రం ఒకటి బాగా క్లారిటీ వచ్చింది, మీకు నట్టలు అంటే మీకు ఫీవర్ వచ్చినా కూడా వామిటింగ్స్ లాగా కనిపించినా, మీ పిల్లలు కొంచెం మెంటల్గా ఫిజికల్గా అంత స్ట్రాంగ్ లేకపోయినా కొంచెం డౌన్ అనేది మీకు అనిపించినా వెంటనే స్టూల్ ఎగ్జామ్కి వెళ్ళండి, అప్పుడు మీకు క్లారిటీ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకో కాల్ రెడీగా ఉన్నారు సార్, విజయవాడ నుంచి రోహిణి గారు. రోహిణి గారు నమస్తే. రోహిణి గారు నమస్తే. నమస్తే చెప్పండి. డాక్టర్ గారు చెప్పండి. మాకు నార్మల్ గా లాస్ట్ 2 మంత్స్ నుంచి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుంది బాగా. ఏజ్ ఎంత అండి? ఏజ్ 42 అండి. ఓకే. సో ఆల్రెడీ డాక్టర్ కి దగ్గరికి వెళ్తే మెడిసిన్స్ ఇచ్చారు, కానీ అవి వారసంగా తగ్గట్లేదు. అంటే నార్మల్ గా ఈ పులుపు కానీ ఇట్లా ఉన్న ఐటమ్స్ తింటుంటే బాగా గ్యాస్ ట్రబుల్ వచ్చేస్తుంది. ఓకే ఓకే. సో ఏం వాడమంటారు సార్? ముఖ్యంగా ఇటు అంటే అది డిస్పెప్సియా, అదేవిధంగా హైపర్ అసిడిటీ. సో ఒకసారి మీరు మన ఫిజిషియన్తో చూయించుకొని, ఇప్పుడు ఆల్రెడీ మీరు మందులు వాడుతున్నారా? వాడుతున్నామండి. అయితే మీరు గ్యాస్ట్రోస్కోపీ చేయించుకున్నారా? చేయించుకున్నాము. ఓకే ఓకే. సో మీకు తగ్గిపోతుంది ఆ మందులు కరెక్ట్గా వాడేసి. మనకు ఇంకోటి మనకు గమనించాల్సింది ఏంటంటే మెడికల్ ట్రీట్మెంట్ ఒకవైపు, స్ట్రెస్ మేనేజ్మెంట్ కూడా ఒకవైపు. హైపర్ అసిడిటీ అంటే కారణాలు సైకలాజికల్ కారణాలు కూడా ఉంటాయి. స్ట్రెస్ అంటే వర్క్ ప్రెషర్స్, అదేవిధంగా రిలేటెడ్ ఫైనాన్షియల్ స్ట్రెస్, అటువంటి స్ట్రెస్సెస్ వలన కూడా మనకు గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిస్టర్బెన్సెస్, ఎస్పెషలీ హైపర్ అసిడిటీ, పెప్టిక్ అల్సర్స్ రావడం సమంజసమే. ఒక్కోసారి వస్తాయి కాబట్టి దానికి గమనించి అది అంతా చూసుకొని ఆ స్ట్రెస్ మేనేజ్మెంట్ కూడా మనం చేసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో సార్, నెక్స్ట్ ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. నట్టలు అనేది ప్రతి ఒక్కరిలో కామన్ ప్రాబ్లమ్గా మనం చూస్తున్నాము, ఎన్ని టైప్స్ ఆఫ్ ఉంటాయి సార్? చాలా ఉంటాయి. కామన్గా మనం చూసేది అస్కారిస్ లుంబ్రికైడిస్ అంటే రౌండ్ వర్మ్, ట్రైచూరిస్ ట్రైచూరి అంటే విప్ వర్మ్, అదేవిధంగా పిన్ వర్మ్ అని ఉంటుంది, పిన్ వర్మ్, హుక్ వర్మ్. ఎందుకంటే మనకు నేను నా ప్రొఫెషనల్ క్యారియర్లో ఈ రౌండ్ వర్మ్, హుక్ వర్మ్ అనేది చాలా డేంజరస్. చాలా డేంజర్ అంటే ఎందుకు అంటే రౌండ్ వర్మ్ అనేది ఉంటే దాని లైఫ్ సైకిల్లో అది లంగ్ త్రూ మన ఊపిరితిత్తులు దాంట్లోకి వెళ్ళి బయటకు వచ్చి మళ్ళీ ఇంటెస్టైన్లో వస్తుంది. సో అలర్జిక్ రియాక్షన్స్ రావడము, న్యూమోనియాలు రావడము. మనం ఏంటంటే ఈ ఎక్స్రే చూస్తే న్యూమోనిక్ చేంజెస్ అంటే న్యూమోనియా లక్షణాలన్నీ కనిపిస్తాయి ఎక్స్రేలో. సో అది ఏదైనా రోగం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్నా వేరే ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల న్యూమోనియా వచ్చిందా అనే డౌట్ తింటాం. కానీ ఎవరు ఇది ఈ నట్టలోడ ఒక కారణం ఉన్నది అని చాలా మందికి గుర్తు పట్టలేరు కాబట్టి ఏదేదో ట్రీట్మెంట్లు వాడుతూ ఉంటారు, అది తగ్గదు. దాని తర్వాత ఎంతో మంది డాక్టర్లు చేంజ్ అవుతూ ఉంటారు, లాస్ట్కి చూస్తే అది ఒక రౌండ్ వర్మ్ ఇన్ఫెక్షన్తో రావడం జరుగుతుంది. సో ఇప్పుడు హుక్ వర్మ్ తీసుకోండి, మన భారతదేశంలో రక్తహీనత అనేది చాలా కామన్, ఎస్పెషలీ మన గిరిజన ప్రాంతాలలో రక్తహీనత చాలా ఎక్కువ. అంటే ఒకటి న్యూట్రిషనల్, న్యూట్రిషనల్ అంటే వాళ్ళు తినే ఆహారంలో ఐరన్ డెఫిషియెంట్ డైట్ ఉన్నది కాబట్టి కొద్దిగా రక్తహీనత రావచ్చు. కానీ ఈ సాయిల్ ట్రాన్స్మిటెడ్ ఎలిమెంట్స్ అంటే ఎస్పెషలీ ఈ హుక్ వర్మ్ ఇన్ఫెస్టేషన్, మనం సైంటిఫిక్గా అంకైలోస్టోమా డియోడినెల్ అంటాం, ఇది ఒక చాలా ప్రముఖమైన కారణం. సో దీనివల్ల రక్తహీనత రావడం, ఎందుకంటే ఆ నట్ట శరీరంలో ఇంటెస్టైన్లో ఉండే విటమిన్స్ తినేస్తుంది, అదే న్యూట్రియంట్స్ తినేస్తుంది,
అదే విధంగా బ్లడ్ లాస్ కూడా అవుతుంది, అంటే రక్తం పోతా ఉంటుంది ఇంటెస్టైన్లకి వెళ్ళి. సో దానివల్ల శరీరంలో నేను ఎంతో మంది పేషెంట్లకి మన గిరిజన ప్రాంతాలలో మేము చూసాము ఏంటంటే, ఒక్కోసారి మనము సామాన్యంగా రక్తం మన హిమోగ్లోబిన్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసేది 13.5 to 16.5 ఒక మేల్లో, అదేవిధంగా ఫిమేల్లో 12.5 to 14.5 రొటీన్గా ఒక విలేజ్లలో అక్కడ. సో దీంట్లో మాత్రం ఒక 3 grams 4 grams హిమోగ్లోబిన్ కూడా అంత పడిపోతుంది. అంటే హిమోగ్లోబిన్ 12 ఎక్కడ 2, 3, 4 grams హిమోగ్లోబిన్, ఎందుకంటే దాంట్లో ఈ హుక్వామ్ ఇన్ఫెస్టేషన్ అనేది చాలా కామన్ కాజ్. సో మనము ఎంతో నట్టలు అంటే ఏదో నట్టలు ఉన్నాయి పిల్లలు తగ్గిపోతుంది అట్లా అనొచ్చు, మనము ప్రజలు గమనించాలి. దీనివల్ల ఎంతో ప్రాణాపాయం కూడా జరగవచ్చు, ఎస్పెషలీ హుక్ వామ్ కానీ రౌండ్ వామ్ కానీ, దీంతో ఎన్నో ఎన్నో రోగాలు రావచ్చు, అదేవిధంగా మనకు ప్రాణాపాయం కూడా కావచ్చు. కాబట్టి దాని లక్షణాలు మనం గమనించి తద్వారా ఈ వారం ఏదైతే మనం ఈ కార్యక్రమం చేస్తున్నామో దీ, ఎందుకంటే ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ఏ ఆరోగ్య కార్యక్రమం, మనకు తెలంగాణలో ఆరోగ్య తెలంగాణ రావాలంటే పిల్లలు శారీరకంగా మానసికంగా ఎదుగుదల కరెక్ట్గా ఉండాలి. ఈ ఒక దీనికి ఇంటర్వెన్షన్ చాలా సామాన్ అంటే సులభము చాలా ఈజీ ఇంటర్వెన్షన్. ఏముంది, ఒక టాబ్లెట్. మనకు పోలియో చుక్క ఎట్లా ఇస్తాము, ఒక చుక్కతోటి ఎంతో మనకు మేలు జరుగుతుందో అట్లనే ఒక టాబ్లెట్, ఒక రోజు ఆశా కార్యకర్త ఇచ్చే టాబ్లెట్, అంగన్వాడీ టీచర్ ఇచ్చే టాబ్లెటే ఎంతో మంది పిల్లలకి ప్రాణం కాపాడుతుంది. ఒక కాలర్ రెడీగా ఉన్నారు సార్ మాట్లాడడానికి. హలో. హలో, హాయ్ అండి, మీ పేరు? నా పేరు శబానా అండి. శబానా గారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి డాక్టర్ గారిని. చెప్పమ్మా. మా నాన్నగారి గురించి అడుగుతున్నానండి. ఆయనకి 50 ఇయర్స్, గ్యాస్ ట్రబుల్ ఉందండి. ఓకే. అయితే తనకి ఒళ్ళంతా దుర్దలు వచ్చేస్తున్నాయి, మలబద్ధక సమస్య కూడా ఉందండి. అయితే మనకి నులిపురుగులు ఉంటే ఎలా పెరుగుతుంది కడుపులో అన్నట్టు. ముఖ్యంగా ఇప్పుడే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ డ్యూరేషన్ లోనే నేను చెప్పడం జరిగింది, స్టూల్ ఎగ్జామినేషన్ కంపల్సరీగా చేయించాలమ్మా. దాంట్లో మనకు తెలిసిపోతుంది ఒక నట్టలు ఉన్నాయా లేవా అని. మనకి ఎనీవే ప్రొఫైలాక్టికలీ ఒక అల్బెండజాల్ టాబ్లెట్ వేయడం మంచిగా ఉంటుంది, వేసేసేయండి. దాని తర్వాత ఈ మన ఈ స్టూల్ ఎగ్జామినేషన్ కూడా చేయించుకొని దాంట్లో రిపోర్ట్ చూసుకుంటే మనకు తెలిసిపోతుంది. కాబట్టి ఎలాంటి మన వివిధ కారణాలలో ఏ కారణం వల్ల అయిందో చూసుకొని దానికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. మలబద్ధక సమస్య కూడా ఉంటుందండి. కాన్స్టిపేషన్ అంటున్నారు మీరు, మలబద్ధకం అంటే ముఖ్యంగా ఏమవుతుందంటే మనకు ఇప్పుడు ఆయనకి డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ ఉందా? లేదండి, అలాంటివి ఏం లేవు. గ్యాస్ ఎక్కువ. సో ఒకసారి టెస్ట్ చేయించారా, థైరాయిడ్ టెస్ట్ చేయించారా? చేయించామండి, థైరాయిడ్ కూడా లేదు, మలబద్ధక సమస్య ఒకటి. ఇది రెగ్యులర్ గా ఈ మధ్యలో చాలా మెడిసిన్స్ వాడామండి, దురద వస్తుంది వల్ల. ఓకే ఓకే, ఫస్ట్ అయితే మీరు అన్ని మొత్తం ఒక డాక్టర్ సంప్రదించి, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర డాక్టర్ సంప్రదించి అన్ని టెస్టులు చేయించుకోండి, సమీపంలో ఉన్న ఆరోగ్య కేంద్రంలో చేయించుకొని దాంట్లో కారణాలు ఈ దురద కారణాలు ఏంటి అనేది వెతికి ఆ కారణంకి ట్రీట్మెంట్, స్పెసిఫిక్ ట్రీట్మెంట్ వాడడం ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ శివాన గారు. నెక్స్ట్ ఇంకొకరు రెడీగా ఉన్నారు సార్, శ్రీలక్ష్మి హైదరాబాద్ నుంచి. శ్రీలక్ష్మి గారు నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ప్రోగ్రామ్. చెప్పమ్మా. మా బాబుకి కొన్ని మోషన్స్ అంతా రావడము అయింది, చూస్తే చెప్పిస్తే ఈకో ఇదని వచ్చిందండి. చెప్పండి. మీ వాయిస్ క్లియర్ గా వినిపించట్లేదు. ఈకోయిల్ అని వచ్చిందండి. ఈకోలై. ఓకే ఓకే. ఈకోయిల్ అమ్మా. స్టూల్ రిపోర్ట్ లో ఈకోయిల్ అని వచ్చిందండి. ఈకోలై అయితే కనిపిస్తాయి అమ్మా స్టూల్ లో. వామ్ ఏదైనా ఓవాసిస్ట్ ఉన్నాయా? లేకపోతే వామ్ ఇన్ఫెస్టేషన్ కాదని. ఓకే, ఓవా కానీ స్టూల్ ఫర్ ఓవా అండ్ సిస్ట్ అంటాము. ఎందుకంటే గుడ్లు పెడుతుంది ఇది వర్మ్, నట్ట గుడ్లు పెట్టేసి ఆ గుడ్లు బయటికి పోతాయి అన్నట్టు. అది ఇప్పుడు మనకు ఒకటి గమనించాలి, ఒకటి ఏంటంటే ఈ నట్టల ఈ పురుగులు ఏం చేస్తాయి, గుడ్లు పెడతాయి. ఆ గుడ్లు ఈ మలం ద్వారా నీళ్లు కలుషితం అవుతాయి, అదేవిధంగా అక్కడ పండించే కూరగాయలలో దాని మీద కూడా ఉండడం జరుగుతుంది. మనం అది కడుక్కోకుండా లేకుంటే పిల్లలు ఆ మట్టిలో ఆడేటప్పుడు వాళ్ళు మళ్ళా వచ్చి చేతులు కడుక్కోకుండా ఏదైనా ఆహారం తింటే వాళ్ళ గోర్ల కింద ఉండే మైలతోటి నోట్లో వెళ్ళి అదే ట్రాన్స్మిషన్ అవుతుంది అన్నట్టు. సో ముఖ్యంగా మనకి ఏంటంటే అన్ని రకాల టెస్ట్లు ఈ మెయిన్లీ స్టూల్ ఎగ్జామినేషన్ చేయించుకోవడము,
దానికి ట్రీట్మెంట్ చేయించుకోవడం ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీలక్ష్మి గారు. సార్, సార్ చెప్పినట్టు అన్ని ఫాలో అవ్వండి, తొందరగా ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు సార్, చెప్పు. హలో, హలో, నమస్తే అండి, మీ క్వశ్చన్ ఏంటి అడగండి సార్ ని. నమస్తే అండి, నా పేరు రాము, చలపల్ నుంచి వస్తున్నాం. ఓకే రాము గారు, మీ డౌట్ ఏంటి అడగండి, చెప్పండి. మా అబ్బాయికి 28 ఏళ్ళ వయసు అండి. ఓకే, కడుపులో ఎప్పుడు ఎసిడిటీ ప్రాబ్లం ఉందన్నారండి. హైదరాబాద్ లో నా 2-3 హాస్పిటల్లో చూపించాం, కానీ 5-6 నెలల నుంచి అదే ప్రాబ్లం ఉంటుందండి. ఓకే, ఏం చేస్తున్నాడు మీ బాబు? సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అండి. ఓకే ఓకే. అది బాగా కడుపులో నొప్పిగా ఉంటదని చెప్పి సరిగ్గా భోజనం కూడా చేయట్లేదండి. అప్పుడు ఫస్ట్ అయితే ఇప్పుడు డీవర్మింగ్ కూడా చేయొచ్చు, అట్లేం లేదు. కానీ ఇప్పుడు ఈ మనము కరోనా పాండమిక్ లో ఉన్నాము, స్ట్రెస్ అనేది అన్ని ఇండస్ట్రీలలో ఉన్నాయి. సో స్ట్రెస్ వలన మనకు గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిస్టర్బెన్సెస్, పెప్టిక్ అల్సర్ రావడము, హైపర్ అసిడిటీ ఉండడం సహజం. కాబట్టి ఒకసారి గ్యాస్ట్రోస్కోపీ కూడా చేయించుకోవడం ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ సో. రేపటి నుంచి డీవార్మింగ్ వీక్ స్టార్ట్ అవ్వబోతుంది. సో ఈ ప్రోగ్రామ్ వల్ల చాలా మందికి బెనిఫిట్ జరగబోతుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ ప్రోగ్రామ్. ఇందాక మీరు చెప్పినట్టు నట్టలు ఇన్ని రకాలు ఉంటాయా, ఇంత ప్రాబ్లమ్స్ వస్తున్నాయా ఫ్యూచర్లో మనం అవాయిడ్ చేస్తా, నాకు అర్థమైంది. సో రౌండ్ వార్మ్, ఎస్పెషల్లీ రౌండ్ వార్మ్ ఇన్ఫెక్షన్ అనేది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి వస్తుంటుంది సార్? ఇప్పుడు నట్టలు ఎవరికైనా రావచ్చు, నో ఏజ్ ఇస్ ఎగ్జెంప్ట్ ఫ్రమ్ వార్మ్ ఇన్ఫెస్టేషన్. కానీ మోస్ట్ కామన్లీ మనం చూసేది మాత్రం 1-2 చిల్డ్రన్లో. ఎందుకంటే వాళ్ళు కింద పడింది తీసుకోవడం తెలుసో తెలియక నోట్లో పెట్టుకోవడం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా మనకు ఈ కూరగాయల ద్వారా, అదేవిధంగా బట్టల ద్వారా కూడా రావచ్చు. ఒకవేళ అన్క్లీన్ క్లోత్స్ ఉండి దాంతో కూడా మనకు ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకు వాషింగ్ కూడా, ఎవరైతే ఇంట్లో ఎవరికైనా నట్టలు ఉన్నాయనుకోండి, వాషింగ్ వేడి నీళ్ళతోటి బట్టలు ఉతకాలి. సో ఎందుకంటే వేరే పిల్లలు కూడా రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఓకే, సో జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు. హలో, హలో, వెల్కమ్ టు స్పెషల్ ప్రోగ్రామ్ డీ వార్మింగ్ వీక్ అండి. మీ పేరు? నా పేరు సురేఖ, కుద్దుల్లాపూర్ అంగన్వాడీ టీచర్ని మేడం నేను. ఓకే, చెప్పండి మేడం. మీరు చెప్పే ప్రోగ్రామ్ చాలా బాగుంది, బాగా నచ్చింది. ఏ ఏజ్ వాళ్ళకు ఎలా వేయాలి, ఇంకోటి వాళ్ళకు వచ్చే సెంటెన్స్ ఎలా ఉంటాయి చెప్పారు. ఇంకోటి అంగన్వాడీ టీచర్ ఈ డోర్ టు డోర్ సర్వే చేసి ఇవ్వాలన్నారు కదా మేడం? అవును. దానివల్ల మాకు ఇది చెయ్యగలుగుతామా అన్న కొంచెం భయం ఒకటి కూర్చుంది మేడం. ఎవరికి ఎలా సెంటెన్స్ ఉన్నాయన్న తెలియదు కదా మేడం మాకు. నేషనల్ హెల్త్ మిషన్, మన ప్రోగ్రామ్ ఆఫీసర్ ఇక్కడ ఉన్నారు, మిమ్మల్ని గైడ్ చేయండి. నేను క్లారిఫై చేస్తానమ్మా, మీరు యాక్చువల్లీ మీరు ఒక పెద్ద సార్. గుడ్ మార్నింగ్ సార్. అమ్మా, నేను క్లారిఫై చేస్తాను మీకు. ముఖ్యంగా మనకు డ్యూ ప్రికాషన్స్ కరోనా పాండమిక్ తీసుకుంటూ ఈ కార్యక్రమం చేస్తున్నాం. అంటే డ్యూ ప్రికాషన్స్ అంటే ఏముంటుంది, మీరు మాస్క్ ధరిస్తారు, అదేవిధంగా సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తారు, ఉత్తర టాబ్లెట్ ఇస్తారు అంతే. కానీ మినిమం సోషల్ డిస్టెన్సింగ్, కరోనా పాండమిక్ లో మనం ఇప్పుడు జీవిస్తున్నాం కాబట్టి, అందరం ప్రపంచం వ్యాప్తంగా జీవిస్తున్నాం కాబట్టి, ఆ లక్షణాలు అంటే ఇప్పుడు ఎవరన్నా ఇంట్లో సపోజ్ కరోనా సోకింది అనుకోండి, ఆ ఇంటికి మనం అవాయిడ్ చేస్తాం ఈ పీరియడ్లో. ఉత్త టాబ్లెట్ ఏదైనా ప్యాకెట్ ఇచ్చేసి వాళ్ళకి ఇచ్చి ఓరలీ చెప్పడం చెప్పించి అది ఇచ్చేయడం వచ్చేస్తాం. సో అట్టా, కానీ చాలా మటుకు మనకు డ్యూ ప్రికాషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు కరోనా పేషెంట్ పాజిటివ్ ఉన్నా కానీ వాళ్ళకి డైలీ 2 టైమ్స్ ఆశా కార్యకర్త వాళ్ళ ఇంటికి వెళ్తున్నది ఇప్పుడు. మీకు తెలుసో లేదు, చాలా మందికి ప్రజలకి ఒకసారి కరోనా వస్తే ఆ ఇంటికి ఎవరు వెళ్ళరు అనే అపోహ ఉన్నది. అట్లా కాదు, తెలంగాణ ప్రభుత్వం అలా ఎప్పుడు చేయదు. కరోనా బాధితులు కూడా ఇంటికి వెళ్ళి పొద్దున సాయంత్రం ఆశా కార్యకర్త వాళ్ళ బాగోగులు ఎట్లా ఉన్నాయి, వాళ్ళకి ట్రీట్మెంట్ కరెక్ట్గా వాళ్ళకి జరుగుతుందా, వాళ్ళ లక్షణాలు ఏమైనా కొత్తగా ఏమైనా జ్వరం పెరిగిందా అన్ని చూస్తున్నారు వాళ్ళు. అంటే వాళ్ళకి ఆక్సిజన్ అది పెట్టేసి పల్స్ ఆక్సిమీటర్ పెట్టి వాళ్ళకి ఆక్సిజన్ కరెక్ట్గా ఉందా, లక్షణాలు 95 కంటే తక్కువ ఉంటే ఇమీడియట్గా వాళ్ళకి ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్ళి వాళ్ళకి అడ్మిషన్ చేయాలి, హాస్పిటల్ ఐసోలేషన్ చేయాలన్నా హోమ్ ఐసోలేషన్ కాక. సో ఏ అంగన్వాడీ టీచర్ గారు, మీరు ఏ ఎలాంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు తగు జాగ్రత్తలు తీసుకోండి. ఇప్పుడు ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు మీ మాస్కులు ధరించి, అదేవిధంగా గ్లౌజ్ వేసుకొని మీ కార్యక్రమాలు చేసుకోవచ్చు.
పర్ఫెక్ట్ సార్, చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి. ఎందుకంటే ఎలాగో మీకు మాస్క్ ఉంటుంది, అలాగే శానిటైజ్ చేసుకుంటూ ఉంటారు డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు. ఒక ఇంటి తర్వాత ఇంకో ఇంటికి వెళ్ళినప్పుడు శానిటైజ్ చేసుకోండి. సో గ్లౌజ్లు వేసుకోండి, మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసినందుకు. సో కమింగ్ బ్యాక్ టు యూ సార్, రేపటి నుంచి మన డివార్మింగ్ వీక్ స్టార్ట్ అవబోతుంది. ఇంకొక క్వశ్చన్ వచ్చింది సార్ నాకు. అంటే మనకు ఇంతకు ముందు వచ్చేసి మనకి సంవత్సరానికి 2 సార్లు వచ్చేది, ఆగస్టులో అలాగే ఫిబ్రవరిలో 2 టైమ్స్ మనం మెడిసిన్ తీసుకునే వాళ్ళమా, కానీ ఇప్పుడు ఒకటే 1 వీక్ వస్తుంది ప్రోగ్రామ్ మొత్తం. అంటే ఈ వారంలో ఎందుకంటే ముందు అంటే ఫిక్స్డ్ డే ఉండే, ఇప్పుడు ఫిక్స్డ్ డే కాదు, ఇంటింటికి వెళ్తున్నాం. అప్పుడు ఏం చేసేవాళ్ళం గతం ఫిబ్రవరిలో ఏం చేసాం, మనము ఒక స్కూల్లో వెళ్ళి అక్కడ డివర్మింగ్ కార్యక్రమం ఒకటే డే రోజు చేసినాం. మిస్ అయిన చిల్డ్రన్ నెక్స్ట్ డే అట్ట పెట్టుకున్నాం. ఇప్పుడు ఏంటంటే మనము పాండమిక్ వలన ఒక దగ్గర ఇప్పుడు స్కూల్స్ నడవడం లేదు, ఒక దగ్గర పిల్లలకి అందరికి ఒకటేసారి క్రౌడ్ చేసేసుకొని మళ్ళీ సోషల్ డిస్టెన్సింగ్ దెబ్బతిని కరోనా స్ప్రెడ్ అయితే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి అది అవాయిడ్ చేయడానికే మనం ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి సేఫ్గా వాళ్ళ ట్యాబ్లెట్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. డ్యూ ప్రికాషన్స్ విల్ బి టేకెన్, ఆల్ ప్రికాషన్స్ నెసెసరీ టు అవాయిడ్ కరోనా టు స్ప్రెడ్ ఫ్రమ్ ఎనీ పర్సన్ టు ద హెల్త్ వర్కర్ ఆల్సో ఈస్ బీయింగ్ టేకెన్. అట్లా తీసుకుంటూ చేస్తారు. సార్ ఈ ట్యాబ్లెట్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఒక ఇంట్లో 4 ఉన్నారు, అందులో ఒకరికి నట్టల ప్రాబ్లం ఉంది, మిగతా వాళ్ళకి ఇప్పుడు మనకు పిల్లల ప్రాబ్లం అని కాదు, టార్గెట్ చిల్డ్రన్ వాళ్ళు ఎవరైతే 1 to 19 ఇయర్స్ నడుజల మనం ఇవ్వడం జరుగుతుంది. ప్రాబ్లం లేకపోయినా కూడా వేసుకోవచ్చు సార్, మంచిదే కదా. ఏం ప్రాబ్లం లేదమ్మా మనకి. కానీ ఇప్పుడు టార్గెట్ మనకి ఇప్పుడు ఉండేది 1 crore 3 lakh పిల్లలు ప్లస్ చిల్డ్రన్. పర్ఫెక్ట్ సార్, పర్ఫెక్ట్ సార్. ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు రౌండ్ వార్మ్స్ గురించి చెప్పండి. ఎలాంటి అంటే ఎక్కువగా ఇప్పుడు మనము సైట్ వార్మ్స్ చూస్తూ ఉంటాము, రౌండ్ వార్మ్స్, హుక్ వార్మ్స్, ఈ 3 టైప్స్ ఎక్కువ మీరు చూస్తూ ఉంటారు మీ ఎక్స్పీరియన్స్ లో. సో ఇది రౌండ్ వార్మ్స్, హుక్ వార్మ్స్ చాలా డేంజర్ అని చెప్పారు. ఎక్కువగా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఈ వార్మ్స్ వల్ల ఇన్ఫెక్ట్ ముఖ్యంగా పిల్లలు చిన్న 2 ఇయర్స్ నుంచి 14 ఇయర్స్ నడిచేలా ఎక్కువ చూస్తాం మనం. మన ఒక ఒక డబ్ల్యూహెచ్ఓ రిపోర్ట్ ప్రకారంగా 58% కంటే పైబడి తెలంగాణ రాష్ట్రంలో పిల్లలు ఎక్స్పోజ్ అయి ఉన్నారు నట్టలకి ఈ ఏజ్ గ్రూప్లో. సో మనం ఏంటంటే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కూడా జాతీయంగా మనం తీసుకుంటే అబౌట్ 20% ఒక జనాభాలో ఈ నట్టల వ్యాధి సోకి ఉంటే లేకుంటే ఎక్స్పోజ్ అయి ఉంటే వాళ్ళకి వన్స్ ఎ ఇయర్ ప్రోగ్రామ్ ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో అబౌ 50% ఉంది కాబట్టి ట్వైస్ ఎ ఇయర్ ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. అట్లా సార్ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ వల్ల అంటే రేపటి నుంచి మన డివార్మింగ్ వీక్ స్టార్ట్ అవుతుంది కాబట్టి 1 to 19 ఇయర్స్ వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ పక్క తీసుకోవచ్చు, వాళ్ళు మిగతా వాళ్ళు కూడా తీసుకోవచ్చు, కానీ ఈ ప్రోగ్రామ్ ఈ ఇయర్ ఫోకస్ మనకు టార్గెట్ చిల్డ్రన్ బిట్వీన్ 1 to 19 ఇయర్స్. ఓకే, 1 to 2 ఇయర్స్ ఏమో హాఫ్ టాబ్లెట్, 2 to 19 ఇయర్స్ ఏమో 1 టాబ్లెట్ ఆఫ్టర్ ఫుడ్ ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్. ఓకే, మీ పిల్లలకి నీరసంగా అనిపించినా లేకపోతే వామిటింగ్ ఇలాంటి ఫీవర్ లాంటి అనిపించినా మీరు వెంటనే స్టూల్ ఎగ్జామినేషన్ చేయించుకోండి. సార్ ఇది స్టూల్ ఎగ్జామినేషన్ అన్నారు కదా, ఇది ప్రైవేట్ హాస్పిటల్లో చేస్తారా లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్? ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో, అదే లేకుంటే మన మన కమ్యూనిటీ హాస్పిటల్స్ లో, మన జిల్లా హాస్పిటల్లో, ఎక్కడైనా మన ప్రభుత్వ హాస్పిటల్లో చేయించుకోవడం మంచిది. ఎందుకంటే ఉచితంగా జరిగినప్పుడు ఎందుకు పైసలు వేస్ట్ చేసుకోవాలి? ఓకే, క్వాలిటీ మంచి రిపోర్ట్స్ వస్తాయి. మన ప్రభుత్వ హాస్పిటల్లో ఇప్పుడు మనకు ఫ్రీ డయాగ్నాస్టిక్ ఇనిషియేటివ్ కింద తెలంగాణ డయాగ్నాస్టిక్స్, హైదరాబాద్ అయితే తెలంగాణ డయాగ్నాస్టిక్స్ ఉంది, అదేవిధంగా అట్లా మనకు ప్రభుత్వ హాస్పిటల్ ప్రతి హాస్పిటల్లో లక్షలాది కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి తెలంగాణ ప్రభుత్వం ఎంత లెబొరేటరీ సర్వీసెస్ పెంపొందించినప్పుడు మనం ఇది ఫ్రీగా ఉన్నప్పుడు వాడాలి. పైసలు వేస్ట్ చేయవద్దు. పర్ఫెక్ట్ సార్. రౌండ్ వార్మ్ ఇన్ఫెక్షన్ గురించి సింప్టమ్స్ ఎలా ఉంటాయి సార్? రౌండ్ వార్మ్ లో ముఖ్యంగా ఏమవుతుందమ్మా, ఫస్ట్ ఏమో మెంటల్ ఫిజికల్ డెవలప్మెంట్ అనేది దెబ్బతింటుంది. రెండోది ఏంటంటే వాళ్ళకి న్యూమోనియా చేంజెస్ వస్తాయి, ఎందుకంటే ఈ నట్టర్ లంగ్స్ నుంచి మళ్ళీ ఇంటెస్టైన్స్ కి త్రూ ఫ్యారింగ్స్ వస్తుంది కిందికి. సో ఒకటి అనీమియా రావచ్చు, రెండోది ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్. ఈ నట్టలు పెద్దగా ఉంటాయి, ఒక ఆల్మోస్ట్ 1 ఫీట్ లెంత్ ఉంటుంది. సో ఈ నట్టలు పెరిగి ఇంటెస్టైన్ అనేది ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్, ఇంటెస్టైనల్ కాలిక్, కాలిక్ అంటే పెయిన్, రికరెంట్ పెయిన్ వస్తుంది, బాగా సివియర్గా నొప్పి వస్తుంది. ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ అంటే వాళ్ళకి ఫుడ్ తినేది ఆహారము మలం రాదు, స్టూల్ రాదు, కాన్స్టిపేషన్ వస్తుంది. సో నట్టల్లో బ్లాక్ చేసేస్తాయి, ఒక్కోసారి సర్జరీ కూడా ఒక చేయాల్సి వస్తుంది ఆ నట్టలు తీయడానికి. సో చాలా కొద్దిగా ప్రమాదకరమైన రోగం ఇది. రక్తహీనత ఎక్కువ ఉంటుంది, హుక్వామ్ ఇన్ఫెస్టేషన్ రక్తహీనత, దాని తద్వారా వాళ్ళకి నడిస్తే దమ్ము రావడం, ఆయాసం పెరగడం, రక్తం తక్కువ ఉన్నప్పుడు నడిస్తే దమ్ము వస్తుంది, అదేవిధంగా కాళ్ళు వాస్తాయి.
సో కాళ్ళు వాపులు వస్తాయి, చిన్న పిల్లలల్లో కాళ్ళు వాపులు, అదే నడిస్తే ఆడితే దమ్ము రావడం, పడిపోవడం, చక్కెర వచ్చి పడిపోవడం, అంటే అట్లా ఈ లక్షణాలన్నీ వస్తాయి. సైట్ వామ్స్ ఎలా ఉంటాయి సార్ సింప్టమ్స్? అమ్మా సైట్ వామ్స్ యు మీన్ ట్రైచూరీస్ ట్రైచూరా అండ్ అదర్ వామ్స్? యా అహా కా సార్, ఇప్పుడు మామూలుగా 3 టైప్స్ ఆఫ్ వామ్స్ ఉన్నాయి. వైకలోస్టోమా డియోడినల్ ఏమో ఇది హుక్ వామ్, మన రౌండ్ వామ్ అస్కారియస్ లుంబ్రికాయిడ్, పిన్ వామ్స్ అని ఉంటాయి చిన్నగా. అది ఏమవుతుంది అంటే పిల్లలకి మనకు గమనిస్తాము పెరియానల్ ఇచ్చింగ్ ఉంటుంది కొద్దిగా, స్టూల్ మనము ఎప్పుడైతే మలం వేసే అక్కడి నుంచి పిల్లలు ఎప్పుడు ఇచ్చింగ్ ఏరియా ఉంటుంది. సో అప్పుడు మనం సస్పిషన్ చేస్తాం పిన్ వామ్ ఉండొచ్చు. సో అప్పుడు మనం దానికి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సో ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మనము ఈ నట్టల నుంచి దూరంగా ఉండొచ్చు, ఎలాంటి హ్యాబిట్స్ అలవాటు చేసుకుంటే వీటిని మనం ప్రివెంట్ చేయొచ్చు? ముఖ్యంగా మనము ఇంట్లో ఏ కూరగాయలు తెచ్చినా గానీ సరిగ్గా కడగాలి. ఓకే, కొద్దిగా వేడి నీళ్లు చేసి దాంతో మంచిగా ఒకసారి వెజిటేబుల్స్ కడిగి దాని తర్వాతనే దానికి సేవించాలి. ఇప్పుడు సలాడ్స్ వాడుతూ ఉంటాం మనం, సలాడ్స్ అట్టనే ఉంటుంది, అది సరిగ్గా మనం క్లీన్ చేయకపోతే మాత్రం డెఫినెట్లీ మనకు సలాడ్స్ తోటి వర్మ్ ఇన్ఫెస్టేషన్స్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి అది చాలా ఒకసారి మంచి క్లీన్ వాటర్ బాయిల్డ్ వాటర్ తోటి ఒకసారి క్లీన్ ఫ్లష్ చేసేసి వర్మ్స్ ఏదైనా ఉంటా కానీ ఎగ్స్ ఉంటే కానీ వెళ్ళిపోతాయి. సో అది మనం చాలా జాగ్రత్త తీసుకోవాలి. అదేవిధంగా పిల్లల పర్సనల్ హైజీన్ అనేది నేర్పించాలి, చిన్నప్పటి నుంచే నేర్పించాలి. స్కూల్కి వెళ్తేప్పుడే లేకుంటే ఇంట్లోనే తల్లే నేర్పించాలి, ఏంది గోర్లు తీసేయడము, అదేవిధంగా ఏదైనా కింద పడింది నోట్లో పెట్టుకోవద్దని నేర్పించడము. ఎందుకంటే దాంతో ఆ కింద సాయిల్ ట్రాన్స్మిటెడ్ హెల్మెంట్స్ అంటే ఇవన్నీ హెల్మెంట్స్ మన కడుపులో రావడము, అదే నట్టలుగా పెద్దగా గ్రో కావడము, రక్తహీనత రావడం, ఇవన్నీ బాధలు వస్తాయి అన్నమాట. ఓకే పర్ఫెక్ట్ సార్, మీరేం చెప్పాలనుకుంటున్నారా? ముఖ్యంగా ఈ రేపటి నుంచి మొదలయ్యే కార్యక్రమం డీవర్మింగ్ వీక్ మొత్తం వారం ఈ మన ఆశా కార్యకర్త అదేవిధంగా అంగన్వాడీ టీచరు ఏఎన్ఎము మన గ్రామాలలో తిరిగి పర్యటించి ఇంటింటికి వెళ్ళి ఈ ట్యాబ్లెట్ ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ ఈ పిల్లలు ఈ 1 సంవత్సరం నుంచి 19 సంవత్సరాల గల పిల్లలందరికీ ఈ ట్యాబ్లెట్ వేయించాల్సి కంపల్సరిగా, ఎందుకంటే ఇది వేస్తే ఎన్నో రోగాలు రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఎన్నో రోగాలంటే రక్తహీనత రాకుండా కాపాడుకోవచ్చు, శారీరక మానసిక స్థితిగతులు అంత హెల్త్ అనేది కరెక్ట్గా మనం మెయింటైన్ చేయడం జరుగుతుంది. మనకు కరెక్ట్గా ఆరోగ్య తెలంగాణ రావాలంటే మాత్రం ఇది ఒక ముఖ్యమైన ఒక ఇంటర్వెన్షన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా డీవార్మింగ్ వీక్ రేపు నుంచి స్టార్ట్ అవుతుంది, చాలా ఇన్ఫర్మేషన్ వచ్చాము. అంటే చాలా మందికి నా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేటప్పుడు ఎందుకు అవసరమా అనుకునే వాళ్ళు, కానీ ఇప్పుడు నిజంగా మనము దీనివల్ల ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ ని దూరం చేసుకోవచ్చు అని క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఎడ్యుకేట్ చేసి ఈ రోజు ఈ ప్రోగ్రామ్ కి వచ్చినందుకు. థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ డీవార్మింగ్ వీక్ స్పెషల్ ప్రోగ్రామ్. సో రేపు నుంచి డీవార్మింగ్ వీక్ కూడా స్టార్ట్ అవబోతుంది. సో ఎవరైనా తెలియని వాళ్ళకు ఉంటే చెప్పండి, వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేయండి. ఒక్క చుక్క, ఒక పోలియో చుక్క మన జీవితాన్ని ఎలా మార్చేస్తుందో, అలాగే ఒక్క డీవార్మింగ్ టాబ్లెట్ నిజంగా మనకు ఎన్నో హెల్త్ డిసీజెస్ నుంచి రాకుండా కాపాడుతుంది. 1 నుంచి 19 సంవత్సరాలు ఉన్న పిల్లలందరికీ ఈ డీవార్మింగ్ టాబ్లెట్ అనేది పక్కా వేసుకోండి రేపటి నుంచి. దాంతోపాటు 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు ఉన్న పిల్లలకి హాఫ్ టాబ్లెట్ తిన్న తర్వాత, లంచ్ అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఆ టాబ్లెట్ ని పౌడర్ లాగా చేసి వేయొచ్చు. అదే 2 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాలు ఉన్న పిల్లలకి లంచ్ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి అప్పుడు ఈ టాబ్లెట్ వేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెషల్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ.